ఓం శాంతి. ఇప్పుడు మనం పరమాత్మ తెలియచేసిన సత్య గీత జ్ఞాన మహావాక్యాలను విందాం. ఈరోజుది ఉల్లి తారీఖు మార్చి 8, 2021. ఈరోజు బాబా తెలియజేస్తున్నారు, మధురమైన పిల్లలారా, శ్రీమతమును అనుసరించి కళ్యాణకారులుగా అవ్వాలి. అందరికీ సుఖమునిచ్చే దారిని తెలియజేయాలి. ప్రశ్న: ఏ ప్రకారమైన పొరపాట్లైనా జరిగేందుకు ముఖ్య కారణమేది? సమాధానం: దేహాభిమానం. దేహాభిమానం కారణంగానే పిల్లలు చాలా తప్పులు చేస్తారు. వారు సర్వీస్ కూడా చేయలేరు. వారి ద్వారా అందరూ అసహించుకునే పనులు జరుగుతాయి. బాబా అంటున్నారు, పిల్లలు ఆత్మాభిమానులు కావండి, ఎలాంటి అకర్తవ్యం చేయకండి. పాలు పంచదార వలె కలిసిమెలిసి సేవ కొరకు మంచి మంచి ప్రణాళికలను తయారు చేయండి. మురళిని విని ధారణ చేయండి. ఇందులో అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉండకండి. మురళి పాట: ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు నేను అన్ని సెంటర్లలోని పిల్లలందరితో మాట్లాడుతున్నాను. మీ వద్ద త్రిమూర్తి, సృష్టి చక్రం, కల్పవృక్షం, మెట్ల చిత్రము, లక్ష్మీనారాయణులు, శ్రీకృష్ణుడు, ఈ 6 చిత్రాలు ముఖ్యమైనవి. ఇవి ఉంటే ప్రదర్శన అంతా ఉన్నట్లే. ఇందులో సారమంతా వచ్చేస్తుంది. నాటకంలో ప్రకటనల కొరకు చిత్రాలు తయారు చేసినట్లు, వర్షం మొదలైన వాటికి చెడిపోకుండా ఉండినట్లు ఈ ముఖ్యమైన చిత్రాలు తయారు చేయాలి. ఆత్మిక సేవను పెంచేందుకు, భారతవాసుల కళ్యాణం కొరకు పిల్లలకు శ్రీమతం లభిస్తుంది. కళ్యాణకారుడైన అనంతమైన తండ్రి అని మహిమ ఉన్నప్పుడు అకళ్యాణం చేయువారు కూడా తప్పకుండా ఉంటారు కదా. అందుకే తండ్రి వచ్చి మరలా కళ్యాణం చేయవలసి వస్తుంది. కళ్యాణం జరిగే ఆత్మిక పిల్లలు ఆ విషయాలను అర్థం చేసుకుంటారు. మనకు కళ్యాణం జరిగినందున మనము ఇతరులకు కూడా కళ్యాణం చేస్తాం. తండ్రికి కూడా పిల్లల కళ్యాణం ఎలా చేయాలి అనే చింతన జరుగుతూ ఉంటుంది. వారు యుక్తులు తెలుపుతున్నారు. 6x9 సైజు గల షీటుపై ఈ చిత్రాలు తయారు చేయండి. ఢిల్లీ వంటి పెద్ద పట్టణాలలో తరచుగా చాలామంది మనుషులు వస్తారు. అక్కడ ప్రభుత్వం వారి అసెంబ్లీ మొదలైనవి జరుగుతాయి. సెక్రటరియేట్ వైపుకు చాలామంది వస్తూ ఉంటారు. అక్కడ ఈ చిత్రాలు ఉంచాలి. అనేక మంది కళ్యాణం కొరకు తండ్రి సలహానిస్తారు. ఈ విధంగా తిన్ను రేకుపై చాలా చిత్రాలు తయారు చేయవచ్చు. దేహి అభిమానులుగా ఈ తండ్రి సేవలో నిమగ్నం అవ్వాలి. తండ్రి సలహానిస్తున్నారు, ఈ చిత్రాలు హిందీ, ఇంగ్లీష్ భాషలలో తయారు చేయాలి. ముఖ్యమైన ఈ 6 చిత్రాలు ప్రతి చోట ఉంచాలి. అలా చేస్తే అప్పుడు వీటిని అర్థం చేసుకునేందుకు మీ వద్దకు వందల కొలది జనము వస్తారు. కానీ దేహాభిమానం వలన పిల్లల ద్వారా చాలా తప్పులు జరుగుతాయి. నేను పక్కా దేహీ అభిమానిగా ఉన్నానని భావించకండి. తప్పులు చాలా జరుగుతాయి, కానీ సత్యం చెప్పరు. వీరిలో దేహాభిమానం ఉందని చెడ్డ పేరు కలిగించే అసహించుకునే పనులు చేయకండి. మీరు సదా యుద్ధ మైదానంలో ఉన్నారు. ఇతర చోట్లయితే యుద్ధము 10-20 సంవత్సరాల వరకు నడుస్తుంది. మీ యుద్ధం మాయతో చివరి వరకు జరుగుతూనే ఉంటుంది, కానీ అది చాలా గుప్త, ఎవరు దానిని తెలుసుకోలేరు. గీతలో కూడా మహాభారత యుద్ధమును వర్ణించారు.
కానీ దానిని స్థూలంగా శారీరకంగా చూపించారు. అయితే ఇది ఆత్మిక యుద్ధం, పాండవులది ఆత్మిక యుద్ధం. పరమపిత పరమాత్మతో విపరీత బుద్ధి గల వారిది శారీరక యుద్ధం. బ్రాహ్మణ కుల భూషణులైన మీది ప్రీతి బుద్ధి. మీరు ఇతర సాంగత్యాలన్నీ వదిలి ఒక్క తండ్రితోనే జత కలిపారు. చాలాసార్లు దేహాభిమానం రావడం వలన మర్చిపోతారు, స్వయంగా మీరే పదవి భ్రష్టులైపోతారు, చివరిలో చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది. అప్పుడేమీ చేయలేరు. ఇది కల్పకల్పపు ఆట. ఇప్పుడు ఎవరైనా అకర్తవ్య కార్యం చేస్తే కల్పకల్పాలకు పదవి భ్రష్టులైపోతారు, చాలా నష్టపోతారు. తండ్రి అంటున్నారు, ఇంతకు ముందు మీరు 100% నష్టంలో ఉండేవారు, కానీ ఇప్పుడు తండ్రి 100% లాభంలోకి తీసుకెళ్తారు. కనుక శ్రీమతమును అనుసరించాలి. ప్రతి పుత్రుడు కళ్యాణకారిగా అవ్వాలి, అందరికీ సుఖము ఇచ్చే మార్గాన్ని తెలపాలి. సుఖము స్వర్గంలో ఉంటుంది, నరకంలో ఉండేది దుఃఖం. ఎందుకు? ఇది వికారీ ప్రపంచం, అది నిర్వికారిగా ఉండేది, ఇప్పుడు వికారీ ప్రపంచంగా తయారైంది. తండ్రి మళ్ళీ నిర్వికారిగా చేస్తారు. ఈ విషయాలు ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అందువలన ఈ ముఖ్యమైన చిత్రాలన్నీ ముఖ్య ప్రదేశాలలో పర్మనెంట్గా ఉంచాలి. మొదటి ముఖ్యమైన పట్టణం ఢిల్లీ, రెండవది ముంబై, తర్వాత కలకత్తా. ఎవరికైనా ఆర్డర్ ఇస్తే షీటుపై చేసి ఇస్తారు. ఆగ్రాలో కూడా చాలా మంది పర్యాటకులు వెళ్తారు. పిల్లలు చాలా బాగా సేవ చేస్తున్నారు. ఇంకా కొన్ని కర్తవ్యాలు చేసి చూపించాలి. ఈ చిత్రాలు తయారు చేయడంలో కష్టమేమీ లేదు, కేవలం అనుభవం ఉండాలి. మంచి పెద్ద పెద్ద చిత్రాలు ఉండాలి, దూరం నుండే ఎవరైనా చదువుకోగలగాలి. సృష్టి చక్రం చిత్రం కూడా పెద్దదిగా ఉండాలి, సురక్షితంగా ఉంచాల్సి వస్తుంది, ఎవరూ పాడు చేయరాదు. బాబా చెప్తున్నారు, యజ్ఞంలో అసురుల ద్వారా విఘ్నాలు వస్తాయి, ఎందుకంటే ఇవి కొత్త విషయాలు. ఈ దుకాణం తెరిచి కూర్చున్నారు. ఇంతవరకు మనం క్రిందకు దిగుతూ వచ్చామని, ఎక్కడో లోపం ఉందని అందరూ చివర్లో అర్థం చేసుకుంటారు. తండ్రి కళ్యాణకారులు. భారతదేశ కళ్యాణం ఎలా ఎప్పుడయ్యిందో వారు మాత్రమే తెలుపగలరు. బాబా చెప్తున్నారు, భారతదేశాన్ని తమో ప్రధానంగా ఎవరు చేస్తారో, మళ్ళీ సతో ప్రధానంగా ఎవరు చేస్తారో, ఈ చక్రము ఎలా తిరుగుతుందో ఎవరికీ తెలియదు. సంఘమయుగం గురించి కూడా తెలియదు. భగవంతుడు ప్రతి యుగంలో వస్తారని భావిస్తారు. అప్పుడప్పుడు భగవంతుడు నామరూపాలు లేనివాడని అంటారు. ప్రాచీన భారతదేశం స్వర్గంగా ఉండేది. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం దేవతల రాజ్యం ఉండేదని కూడా అంటారు. కల్పం ఆయువు చాలా పెంచేశారు కనుక పిల్లలు దేహీ అభిమానులుగా అయ్యేందుకు చాలా శ్రమ చేయాలి. అర్ధకల్పం సత్య త్రేతాయుగాలలో మీరు ఆత్మాభిమానులుగా ఉండేవారు, కానీ పరమాత్మ అభిమానులుగా లేరు. ఇక్కడ మీరు దేహాభిమానులుగా అయ్యారు, మళ్ళీ దేహీ అభిమానులుగా అవ్వాల్సి ఉంటుంది. యాత్ర అనే పదము కూడా ఉంది, కానీ అర్థం తెలియదు. మన్మనాభవ యొక్క అర్థం ఆత్మిక యాత్రలో ఉండండి. ఓ ఆత్మలారా, తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి. కృష్ణుడైతే ఇలా చెప్పలేరు. అతడు గీతా భగవానుడిగా ఎలా అవ్వగలడు? అతనిపై ఎవ్వరూ కూడా కళంకం మోపలేరు. మెట్లు దిగుతూ వచ్చినప్పుడు అర్ధకల్పం కామచితిపై కూర్చొని అపవిత్రంగా అయిపోతారు. ఇది ఇనుపయుగ. వారి సంప్రదాయం అపవిత్రంగానే ఉంటుంది, కానీ అందరివి నల్లగా ఎలా తయారు చేయాలి?
తయారు చేసిన చిత్రాలు మొదలైనవి కూడా తెలివిహీనత ద్వారా చేసినవే. వారినే శ్యామము అని మళ్ళీ వారినే సుందరం అని ఎలా చెప్పగలరు? అందుకే అంధవిశ్వాసంతో బొమ్మల పూజ చేయువారని చెప్పబడుతుంది. బాబా చెప్తున్నారు, బొమ్మలకు నామరూప కర్తవ్యాలు మొదలైనవేవి ఉండవు. మీరు కూడా మొదట బొమ్మల పూజలు చేసేవారు కదా, అర్థం ఏమీ తెలిసేది కాదు. ముఖ్యమైన ప్రదర్శనీ చిత్రాలను తయారు చేయమని తండ్రి తెలియజేశారు. ప్రదర్శనీల తర్వాత ప్రదర్శనీ జరిపే విధంగా కమిటీలను తయారు చేయాలి. అనేక మంది బంధన ముక్తులుగా ఉన్నారు. కన్యలు బంధన ముక్తులు, వానప్రస్థంలో ఉండేవారు కూడా బంధనముక్తులే. కావున పిల్లలు ఆదేశాలను అమలులోకి తీసుకురావాలి. మీరు గుప్త పాండవులు, ఎవరూ గుర్తించలేరు. తండ్రి కూడా గుప్తమే, జ్ఞానం కూడా గుప్తమే. అక్కడ మనుషులు మనుషులకు జ్ఞానమునిస్తారు. ఇక్కడ తండ్రి అయిన పరమాత్మ ఆత్మలకు జ్ఞానమిస్తున్నారు. కానీ ఆత్మ జ్ఞానం తీసుకుంటుందని వారికి తెలియదు. ఎందుకంటే వారు ఆత్మ నిర్లేపమని అంటారు. వాస్తవానికి అన్ని పనులు చేసేది ఆత్మయే. కర్మానుసారం ఆత్మ పునర్జన్మలు తీసుకుంటుంది. తండ్రి ఈ పాయింట్లన్నీ చాలా బాగా బుద్ధిలో వేస్తారు. అన్ని సెంటర్లలోనూ నెంబర్ వార్ దేహీ అభిమానులుగా ఉన్నారు. ఎవరైతే మంచి రీతిగా అర్థం చేసుకుంటారో వారు ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. దేహాభిమానులు కొంచెం కూడా అర్థం చేసుకోరు, ఇతరులకు అర్థం చేయించలేరు. నాకు ఏమి అర్థం కాదు అని అనడం కూడా దేహాభిమానమే. అరే, నీవు ఒక ఆత్మవు, తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. నీ బుద్ధి వికసించాలి. భాగ్యంలో లేకుంటే వికసించనే వికసించదు. కావున తండ్రి పురుషార్థం చేయిస్తున్నారు. కానీ భాగ్యంలో లేకుంటే పురుషార్థం కూడా చెయ్యరు. తండ్రిని వారు ఇచ్చే ఆస్తిని గురించి తెలుసుకోవడం చాలా సులభం. అనంతమైన తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. భారతవాసులైన మీరంతా భగవాన్ భగవతీలుగా ఉండేవారు. ప్రజలు కూడా అలాగే ఉండేవారు. ఈ సమయంలో పతితమైపోయారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని ఎంతగానో అర్థం చేయించబడింది. తండ్రి చెప్తున్నారు, పిల్లలు, నేను మిమ్మల్ని గాడ్ గాడెస్గా చేశాను. మీరిప్పుడు ఎలా అయిపోయారు? ఇది కుంభీపాక నరకం, అనగా భయంకరమైన నరకం. విషయ వైతరణి నదిలో మనుష్యులు, జంతువులు, పక్షులు మొదలైనవన్నిటినీ ఒకేలా చూపిస్తారు. బాబా చెప్తున్నారు, ఇక్కడి మనుషులేది ఇంకా చెడిపోయారు. ఇక్కడ మనుషులు అంతకంటే నీచంగా తయారయ్యారు. మానవులలో క్రోధం కూడా చాలా ఉంది. లక్షల మందిని చంపుతారు. వేశ్యాలయంగా తయారైన భారతదేశాన్ని మళ్ళీ శివాలయంగా శివబాబాయే తయారు చేస్తారు. తండ్రి ఎంతో మంచి రీతిగా అర్థం చేయిస్తారు. ఫలానా విధంగా చేయండి, చిత్రాలను తయారు చేయండి, గొప్ప గొప్ప వారికి తెలియచేయండి అని తండ్రి డైరెక్షన్స్ ఇస్తారు. గొప్ప గొప్ప వ్యక్తులందరికీ అర్థం చేయించండి. ఈ ప్రాచీన యోగం, ప్రాచీన జ్ఞానం అందరికీ వినిపించాలి. పెద్ద హాల్ తీసుకొని ఎగ్జిబిషన్ పెట్టాలి. వారు మన వద్ద ధనము మొదలైనవి తీసుకురాదు. అయినా రెంట్ కావాలంటే తీసుకోండి, చిత్రాలు చూడండి అని చెప్పాలి. వారు చిత్రాలు చూస్తే వెంటనే ధనాన్ని వాపస్ ఇస్తారు. కేవలం మీరు వారికి యుక్తిగా అర్థం చేయించాలి. వారి చేతిలో అథారిటీ ఉంటుంది కదా. బాబా తెలియజేస్తున్నారు, అనుకుంటే అన్నీ చేయగలరు. వారు అర్థం చేసుకోక వినాశకాలంలో విపరీత బుద్ధిగా ఉంటే వినాశనాన్ని ప్రాప్తి చేసుకుంటారు. పాండవులు భవిష్యత్తులో పదవులు పొందారు.
అది కూడా వారికి రాజ్యము భవిష్యత్తులో లభిస్తుంది. ఇప్పుడు లభించదు. ఇప్పుడున్న భవనాలు మొదలైనవన్నీ విరిగి పడిపోతాయి. తండ్రి తెలియజేశారు, ఎగ్జిబిషన్ కూడా పెట్టాలి, కార్డులపై అచ్చు వేసి ఆహ్వానించాలి. మొదట పెద్దవారికి తెలియజేస్తే మీకు సహాయం కూడా చేస్తారు. కానీ నిద్రిస్తూ ఉండరాదు. చాలామంది పిల్లలు దేహాభిమానంలో నిద్రిస్తూ ఉంటారు. కమిటీలను తయారు చేసి క్షీరఖండంగా తయారై ప్రణాళికలు తయారు చేయాలి. కానీ మురళి చదవలేదంటే ధారణ ఎలా జరుగుతుంది? చాలామంది చదవకుండా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉన్నారు. మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. ఆత్మ ఎప్పుడూ పరమాత్మని అంశం అవజాలదు. చాలామంది మనుషులు ఆత్మలమైన మనము పరమాత్మని అంశాలము అని భావిస్తారు. అంశం అంటే చిన్న తుంట. ఒకవైపు పరమాత్మ అనాది మరియు అవినాశి అని అంటారు. ఇప్పుడు ఇటువంటి అవినాశి పరమాత్మను తుంటలలోకి ఎలా తెస్తారు? పరమాత్మ ఎలా కట్టవ్వగలరు? ఆత్మయే అజరమైనది, అమరమైనది. కనుక ఆత్మకు జన్మనిచ్చేవారు తప్పకుండా అమరులే కదా. ఇలా అమరమైన పరమాత్మను తుంటలలోకి తీసుకురావడం అంటే పరమాత్మను కూడా వినాశి అని అన్నట్లే కదా. కాని మనకు ఆత్మ పరమాత్మని సంతానమని తెలుసు. కనుక మనం పరమాత్మని వంశస్థులం, అనగా వారి పుత్రులం. వారి తుంటలమెలా అవ్వగలం? అనగా వారి అంశములుగా ఎలా అవ్వగలం? అందువలన పిల్లలు, నేను స్వయం అవినాశిని, వెలుగుతున్న జ్యోతిని, నేను దీపాన్ని, నేనెప్పుడు ఆరిపోను. మిగిలిన మనుష్యాత్మలందరి దీపాలు వెలుగుతాయి, ఆరిపోతాయి కూడా. అందరినీ మేల్కొల్పేవాడిని నేనే. ఎందుకంటే లైట్ మరియు మైట్ ఇచ్చేవాడిని నేనే. అయితే పరమాత్మైన నా లైటుకు, ఆత్మలైన మీ లైటుకు రెండిటికి తేడా అయితే తప్పకుండా ఉంది. ఎలాగైతే ఎక్కువ పవర్ గల బల్బులు, తక్కువ పవర్ గల బల్బులు ఉంటాయి కదా, అలా ఆత్మల్లో కూడా కొన్ని ఎక్కువ పవర్ గలవి, మరికొన్ని తక్కువ పవర్ గలవి ఉంటాయి. పరమాత్మ పవర్ అన్ని ఆత్మల కంటే ఎక్కువ కనుక పరమాత్మను సర్వశక్తివంతుడు, అనగా సర్వ ఆత్మల కంటే వారిలో ఎక్కువ శక్తి ఉంది. వారంతకు వారే సృష్టి అంతంలో వస్తారు. ఒకవేళ ఎవరైనా పరమాత్మ సృష్టి మధ్యలో వస్తారని అనుకుంటే, అనగా యుగే యుగే వస్తాడని భావిస్తే, పరమాత్మ అందరికంటే శ్రేష్ఠునిగా ఎలా అవుతారు? ఎవరైనా పరమాత్మ యుగే యుగే వస్తారని అన్నారంటే, పరమాత్మ పదే పదే తన శక్తిని నడిపిస్తారని భావించాలా? ఒకవేళ మధ్యలో తన శక్తి ద్వారా అందరికీ శక్తిని లేక సద్గతిని ఇస్తే వాటి శక్తి స్థిరంగా ఉండాలి. కానీ దుర్గతిని ఎందుకు ప్రాప్తి చేసుకుంటారు? కనుక దీని వలన పరమాత్మ యుగే యుగే రారని రుజువు అవుతుంది. వారు కల్పాంత సమయంలో ఒక్కసారి వచ్చి తన శక్తితో సర్వులకు సద్గతినిస్తారు. పరమాత్మ ఇంత గొప్ప సేవ చేశారు కనుకనే వారి స్మృతి చిహ్నాన్ని పెద్ద శివలింగంగా తయారు చేసి ఇంతగా పూజిస్తారు. కనుక పరమాత్మ తప్పకుండా సత్యమైన వారే కాక చైతన్యమైన వారు కూడా, అంతేకాక ఆనంద స్వరూపులు కూడా. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, దేహి అభిమానులుగా అయ్యి సేవ చేసేందుకు భిన్న భిన్న యుక్తులు కనుగొనాలి.
పరస్పరం పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉండి సేవ చేయాలి. తండ్రి వలె కళ్యాణకారిగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ప్రీతి బుద్ధి గలవారే ఇతర సాంగత్యాలన్నీ త్యజించి ఒక్కరితోనే సాంగత్యం జోడించాలి. కల్ప కల్పాంతరాలకు నష్టం కలిగించే అకర్తవ్యాలేవి చేయరాదు. వరదానము, సదా ఉమంగ ఉత్సాహాలలో ఉంటూ ఎక్కే కళను అనుభవం చేసే మహావీరుభవ. వివరణ, మహావీర పిల్లలు ప్రతి సెకండు ప్రతి సంకల్పంలో ఎక్కే కళను అనుభవం చేస్తారు. వారి ఎక్కే కళ అందరికీ మేలు చేస్తుంది, అనగా కళ్యాణం చేసేందుకు నిమిత్తంగా చేసేస్తుంది. వారికి ఆగిపోవడం లేక అలసిపోవడం అనుభవం అవ్వదు. వారు సదా అథక్ సదా ఉమంగ ఉత్సాహంలో ఉంటారు. ఆగిపోయే వారిని అశ్వారూఢులని, అలసిపోయే వారిని కాలినడక వారని, సదా అథక్గా ముందుకు సాగేవారిని మహావీరులని అంటారు. వారిని మాయ ఎటువంటి రూపంలోనూ మోసం చేయలేదు. స్లోగన్, ఎవరైతే తమ సాధన ద్వారా కావాల్సినప్పుడు శీతల స్వరూపాన్ని, అవసరమైనప్పుడు జ్వాలారూపాన్ని ధారణ చేస్తారో వారే శక్తివంతులు.